హలో యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు చూడబోయే రెసిపీ చల్లని పునుగులు అండి దీనికంటే ముందుగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది మిగిలిపోయిన ఇడ్లీ పిండి అండి దీంట్లోకి నాలుగు టీ స్పూన్ల మైదాన్ని వేసుకుంటున్నాము రెండు పచ్చిమిరపకాయలు అండివి సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు రెండు రెమ్మలు సన్నగా చాప్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పులిసిన పెరుగు ఉండేనండి నా దగ్గర అందుకని వేస్తున్నాను ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిటికెడు వంట సూడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఇదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమానికి పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాక ఈ విధంగా చేతిలోకి చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ పిండిని ఈ విధంగా వేసుకోవాలి దూరం దూరంగా వేసుకోవాలండి దగ్గరగా వేసుకుంటే ఒకదానికొకటి అతుకుపోతాయి ఒక టూ మినిట్స్ వరకు కలపకూడదండి టూ మినిట్స్ తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి అన్ని వైపులా వేగేటట్టు కలుపుకోవాలండి ఇది స్నాక్ ఐటమ్ అండి ఈ విధంగా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని కంప్లీట్గా చూడండి దీంట్లోకి టమాటా చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ కాంబినేషన్ బాగుంటుందండి అలాగే సన్నగా కరువుకున్నటువంటి ఉల్లిపాయలతో చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే హై ఫ్లే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం పైన నల్లగా అవుతాయి లోపల కాలవండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలండి మిగతా పిండిని కూడా ఈ విధంగానే వేసుకోవాలండి ప్యాన్లోకి ఎండి పడితే అన్ని వేసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలండి స్నాక్ ఐటమ్ అండి చాలా బాగా టేస్ట్ వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి అన్ని వైపులా వేగేటట్లు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఓకే అండి రెడీ అయిపోయాయి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలతో అలాగే పల్లీ చట్నీతో చల్లని పునుగులు రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్